नमस्ते वेलकम टू हेल्पलाइन भू వివాదాల తో విసిగిపోయారా భూమి కొనుగోలు చేయాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా అసైన్డ్ భూమిని మనం కొనవచ్చా అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ అయితే మనం ఏం చేయాలి ఇలాంటి విషయాల్ని ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుంటూనే అదే విధంగా మనకి ఎన్నో సమస్యలు జీవితంలో ఉంటూ ఉంటాయి కోర్టు సమస్యలు కుటుంబ కలహాలు క్రిమినల్ కేసులు సివిల్ కేసులు ఇలా ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి వాటిని మనం ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయాలు కూడా మనకి కొంతమందికి తెలియదు మరి అటువంటి విషయాలు తెలియజేస్తూనే మనం కోర్టు పరంగా లీగల్ గా వెళ్ళినా సరే ఇంకా ఫర్దర్ గా మనం ఏం చేయాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు ఎవరైనా మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న కోర్టుకు సంబంధించి మీరు ఏమైనా లీగల్ గా వెళ్ళాలనుకుంటున్నా సరే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కేసు వేయాలనుకుంటున్నా సరే మీరు ఖచ్చితంగా కూడా లైవ్ కార్యక్రమానికి కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి ఫోన్ చేయండి అదే విధంగా పర్సనల్ గా మీరు సర్ ని కలవాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద వారి వ్యక్తిగత నంబర్స్ समस्या को परिष्कार पच्चीस वारों माला कार्यक्रम प्रारंभिता नमस्ते सर नमस्कार सर प्रस्तुत रोज चूस भू समस्या तो चाल मंदिर बाधपड़ी विषय मैं चूस्त वस्तना मरी एक्वल के अबर्व चुस्म इधी अच्छी वालू वाल वग्दात दिग्त उठा इला डबल रिजिस्ट्रेशन जरूर मन एम चेयर इन भूमि विषया पोदन वमस्या ఈ బిహెచ్ఎల్లో ఉండేటువంటి ఒక ఆర్మీ సంబంధించిన జవాను ఆయన సంగారెడ్డిలో భూమి కొన్నాడు 1971 లో కొన్నాడు కొంటే ఇప్పుడు ఆయనకి దగ్గర దగ్గర 20 30 ఏళ్ల దాకా కూడా ఆయన పేరే వస్తు వచ్చింది ఈసీలో ఉన్నటువంటి సడన్ గా మొన్న 2016 లో భూ ప్రక్షాళన చేసి తెలంగాణ గవర్నమెంట్ లో భూ ప్రక్షాళన జరిగిన తర్వాత ఏమైంది మొత్తం భూమి అంతా కూడా వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఈ రోజున ఆయన పేరు చూస్తే ఆయన పేరు ఎక్కడ కనబడలేదు పోయి అడిగితే ఏం చెప్పారు కలెక్టరేట్లో అంటే ఈ మొత్తం అంతా కూడా దగ్గర దగ్గర 400-400 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డులో కలిసిపోయింది సో మీది రౌండ్ అప్ అయిపోయింది అని చెప్పారు 71లో ఈయన పట్టదారు దగ్గర నుంచి కొన్న భూమి ఒక 30 సంవత్సరాల టైటిల్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్లుండి ఆయన భూమి వేరే వక్ఫ్ బోర్డులో కలిసిపోయిందంటే ఆయన ఏం చేయాలి 8 ఎకరాల భూమి అన్నమాట మొత్తం సో మన దగ్గర మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి వ్యవస్థ లేదు ఇప్పుడు ఈ భూమిని నేను కొనాలి అనుకున్నప్పుడు నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ ఈ భూమిని కొనచ్చు ఈ భూమి క్లియర్ గా ఉంది దీని టైటిల్ క్లియర్ గా ఉంది అని సర్టిఫై చేసేటువంటి గవర్నమెంట్ ఏజెన్సీ ఏది కూడా మన దగ్గర లేదు కొంటే నువ్వు కొనుకో నష్టపోతే నువ్వు నష్టపో అంతే అనే కాన్సెప్ట్ లో మన మొత్తం మన దేశంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఎంతో మందికి ఈ రోజున టైటిల్ సమస్యలు ఉన్నాయి అంటే హక్కుల సమస్యలు ఉన్నాయి హద్దుల సమస్యలు ఉన్నాయి అసైన్డ్ భూములు కొనుక్కుంటారు తెలియక టైమ దేవాదాయ భూములు కొనుక్కుంటారు లేదా వక్ఫ్ బోర్డు భూములు కొనుక్కుంటారు లేదా క్రిస్టియన్ చర్చిలకు సంబంధించిన భూములు కొనుక్కుంటారు లేదా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసిన రిజిస్ట్రేషన్ మళ్ళా వాళ్ళ వారసులు మళ్ళా రెండోసారి రిజిస్టర్ చేయడం మూడోసారి రిజిస్టర్ చేయడం ఇలా ఎవరికి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ పోతారు ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు పరారైపోతారు ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ మొత్తం మీరు చూడండి మన ప్రోగ్రాం దగ్గర దగ్గర 5 వారాలు బట్టి ఏ ప్రశ్న వచ్చినా భూమి మీదే వస్తుంది ప్రశ్న ఏ భూమి అయినా భూమి విషయాలే తగాదాలే సమస్యలే ప్రజలకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ భూమి విషయాల్లో ఈరోజు మనం క్లియర్ చేయాల్సుకున్నాం ఈ భూమి విషయంలో ముఖ్యంగా ప్రధానంగా హక్కుల సమస్యలు ఒకటి రెండోది హద్దుల సమస్యలు మూడోది డబుల్ రిజిస్ట్రేషన్లని ఈ మూడు విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం ఇవాళ తప్పకుండానండి కాలర్తో మాట్లాడతాం హలో హలో నేను నెల్లూరు నుంచి సరేనండి మీకున్న సమస్య ఏంటో తెలియజేయండి అదే ఫాదర్ నుంచి నా సంక్రమించి మేనేజ్ చేస్తూ అదే సెటిల్మెంట్ చేసినాను ఆ షేర్ హోల్డర్స్ 5 మంది అయితే వాళ్ళందరూ సెటిల్మెంట్ చేశాము ఇప్పుడు ఏంటంటే అది మా యంగర్ బ్రదర్ ఫ్రెష్ హోల్డ్ కొద్దిమంది కలిసి కింద రూమ్స్ ఉన్నాయి రెంట్స్ వాళ్ళని మాకు ఇవ్వకుండా వాళ్ళ వరకే తీసుకుంటూ ఇబ్బంది చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అది సాల్వ్ అయ్యడానికి ఎలా చేయాలనేసి ఈ ఎక్కువ సమస్యలు పార్టీషన్ విషయాల్లో వస్తున్నాయండి వీళ్ళకి పార్టీషన్ లోపల ఒక విషయం సార్ మధ్యలో పార్టీషన్ చుట్టూ ఫైల్ చేశాము కాకపోతే అది రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు అనేసి అప్పీల్లో అది క్యాన్సిల్ చేయమన్నాము డిస్మిస్ అయిపోయింది తర్వాత లీగల్ సర్వీస్ ద్వారా అప్రోచ్ అయ్యాం ప్రస్తుతం అంటే ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మాకు ఇవ్వకుండా
పిటిషన్ పెడితే దాన్ని నోటీసులు పోయినాయి. ప్రజెంట్ లాక్ డౌన్ ఉంది కదా, ఆ లాక్ డౌన్ లో అది అక్కడ ఆగింది. అదే ఇప్పుడు చెప్తా వినండి, మీ సమస్యకి పార్టీషన్ సూట్ లోపల ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, మీ ముత్తాత గారి నుంచి సంక్రమించినటువంటి ఆస్తి మీ తాతగారికి వచ్చిందనుకోండి పార్టీషన్లో, అప్పుడు మీ తాతగారు ఏం చేయాలంటే ఆయన బతికున్నప్పుడే దాన్ని తనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా దాన్ని పార్టీషన్ చేసేసి ఎవరి భాగం వాళ్ళకి రిజిస్టర్ చేసేస్తే అసలు ఈ సమస్యలు ఉండవు. లేదా ఒక వీలునామా రాసేసి ఆ వీలునామాలు అందరికీ సమానంగానో లేదా కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమంది భూమి ఇవ్వటం ద్వారానో ఇలా విషయాలు సెటిల్ చేస్తే కొంచెానికి కొంచెం ఈ కోర్టు కేసులు తగ్గుతాయి. కానీ అలా చేయకుండా వీలునామా రాయకుండా చనిపోవడంతో ఏమవుతుంది, మళ్ళా వాళ్ళ యొక్క వారసులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి మీ తాతగారి భూమి మళ్ళీ మీ వంశానికి వచ్చింది, అంటే మీ తరానికి వచ్చింది, మీరు దాన్ని తీసుకొని మీతో పాటుగా మీ అన్నదమ్ములు దాన్ని ఎలా పంచుకున్నారా లేదా అనేది విషయం మనం చూద్దాం. ఇందాక మీరు చెప్పినట్టుగా మీతో పాటు మీ తమ్ముళ్ళు పంచుకోవాలి దాన్ని, అందరికీ పంచేసిన తర్వాత మళ్ళీ ఒక తమ్ముడు బయలుదేరి ఆయన కోర్టులో వేయటమో లేకపోతే ఆయన ఎక్కువ భాగం తీసేసుకోవటమో తక్కువ భాగం తీసుకోవటమో ఇలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ సమస్యలకు సమాధానం ఓన్లీ కోర్టే. సివిల్ కోర్టులో మీరు పార్టిషన్ సూటే ఫైల్ చేసుకోవాలి. చేసుకొని మీకు ఏ రకంగా హక్కు ఉంది ఆ భూమి మీద, ఆ దాంట్లోపల మీరు ఎంతమంది, మీ వాటా ఎంత వస్తుంది, ఆ వాటా మీద మీరు కోర్టు ఫీజు కట్టేసి మీరు దావా వేసుకుంటే కనుక మీకు కరెక్ట్గా పార్టిషన్ అవుతుంది. అదనమాట ఈ ప్రశ్నకి సమాధానం. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం వారితో కూడా. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి, మీ పేరు చెప్పండి. హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో వినిపిస్తోందండి, మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. మరి 5 సెంట్లు ల్యాండ్ ఉండదండి, దాని మీద మా మామగారు కట్టారు, రెండు ఇల్లు కట్టారు. ఎవరు? మా మామగారు. మా మామగారు పేరుని కొనుక్కొని కట్టుకున్నారండి. కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందండి మా మామగారికి. అయితే ఒక ఇంట్లో రెంటకం దిగారండి ఒక అతను. రెంటకం దిగి 150,000 డబ్బులు తీసుకున్నారు. అది మామూలు సంతకం చెప్పేసి మాకు ఎవరికి తెలియకుండా మా మామగారు ఇంటి పేపర్లు ఇచ్చారండి. ఆ మందు పట్టించి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి మా అమ్మకి సంతకం పెట్టించుకొని మందు పట్టించి తర్వాత వాళ్ళు అతనికి ఇద్దరు భార్యలు, ఒక భార్య ఫస్ట్ భార్య పేరుని రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒకళ్ళు ఒక అతని పేరుని ఫస్ట్ రెండిల్లు ఇతని పేరు చేయించుకున్నారు, తర్వాత ఒకటి అతని పేరుని ఒకటి వాళ్ళ ఆవిడ పేరుని చేయించుకున్నారండి. హలో వింటున్నా, చెప్తా వినండి. మీకు ఇప్పుడు మీ మామగారు మందు దాగి సంతకం గానీ మా అత్తగారి సంతకం గానీ మా సంతకం గానీ ఎవరి సంతకం లేకుండా మా మామగారి సంతకం వల్ల అయిపోయిందండి. అవును, మీ మామగారి సొంత ఆస్తి అయినప్పుడు ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆయన తాగి సంతకం పెట్టాడా తాగకుండా సంతకం పెట్టాడా అనేది అక్కడ అప్రస్తుతం. ఎవరైనా సరే చదువుకున్నా చదువుకోకపోయినా తాగినా తాగకపోయినా ఒకసారి సంతకం అంటూ చేసిన తర్వాత ఆ భూమి మీద ఆ వ్యక్తి యొక్క హక్కులు పోగొట్టుకున్నట్లే వేరే వ్యక్తికి. ఎవరైతే కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న వ్యక్తి దానికి యజమాని అయిపోతాడు. తర్వాత ఈయనని తాగి ఉన్నప్పుడు తీసుకెళ్లి సంతకం పెట్టాడన్నా లేకపోతే ఈయనకి చదువు రాదు కాబట్టి మామూలు కాగితం అనుకొని సంతకం పెట్టాడన్నా ఈ వాదనలు చలవు, కోర్టులలో చలవు ఇవి. కాబట్టి మీ మామగారు ఆల్రెడీ సంతకం పెట్టారు కాబట్టి మీ భూమి పోయినట్లే తర్వాత మీ ఆయన సంతకం దాంట్లో లోపల లేదు అంటే అది అవసరం లేదు, ఆయన సంతకం అవసరం లేదు, ఆయన సొంత ఆస్తి కాబట్టి మీ మామగారిది ఆయన చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆయన. ఓకేనండి, తదుపరి కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మంగళగిరి నుంచి అండి, రమేష్ నా పేరు. రమేష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు. నమస్తే చెప్పండి సార్. అది మా తాతగారికి 1 ఎకరా పొలం ఉందండి, ఆయన 1 ఇయర్ చనిపోయారు. మా అమ్మతో పాటు 2 కొడుకులు ఇంకొక 3 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారసులు మన వాళ్ళకి చెందుతున్నా లేకపోతే వారసులు మా ఎట్లా వస్తుంది అది పంపకం అనేది ఒకసారి కనుక్కుందామనండి. మీ తాతగారి తర్వాత
మీ నాన్నగారు తర్వాత మీరు మీ తర్వాత మీ కొడుకులు ఇలా మొత్తం నాలుగు తరాలు ఉండాలి నాలుగు తరాలు ఉంటే నాలుగో తరం వాళ్ళకి ఈ వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి మనం పంపకం చేయొచ్చు దాన్ని డివైడ్ చేసి ఎవరిది వాళ్ళకి ఇవ్వచ్చు కానీ నాలుగు తరాలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నాలుగు తరాలు ఉంటే గనక అప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పార్టీషన్ అయితే వస్తుంది అది ఇప్పుడు మీకు వాటా రావాలంటే ముందు మీ నాన్నగారికి వాటా రావాలి మీ నాన్నగారికి వచ్చిన తర్వాత అప్పుడు అందులో అందరికీ ఎవరిది వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీ నాన్నగారికి వచ్చినటువంటి వాటాలోంచి మీకు మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వాళ్ళకి వాటా వస్తుంది 86 తర్వాత కనుక మ్యారేజ్ అయితే ఆడపిల్లలకు కూడా వస్తుంది లేకపోతే కనుక వాళ్ళకి రాదు ఇది పరిస్థితి అన్నమాట నేను పదే పదే ప్రతి వారం చెప్తున్నాను ఇదే మాట విన్నారు కదండి రమేష్ గారు మీ యొక్క సందేహం నివృత్తయిందని అనుకుంటున్నాం మరొక కాలర్ కూడా ఉన్నారండి మాట్లాడదాం వారితో కూడా హలో నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే మేడం నమస్తే చెప్పండి సార్ మా కొడుకు మా చేత ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్ ఖాళీ స్థలాన్ని ఇల్లు పడేసాను సార్ మూడు సెల్లు పడేసి నెలకి రేజో చెప్తాను నాన్న అని చెప్పేసి నన్ను మోసం చేసి సార్ ఇల్లు పడేశారు సార్ తను గవర్నమెంట్ నుంచి ఎంప్లాయ్ అయ్యి తను మూడు కోట్ల అపార్ట్మెంట్ మినీ అపార్ట్మెంట్ కట్టుకున్నాడు సార్ ఆ స్థలంలో ఈ రోజు నాకు ఇల్లు నాకు అద్దె లేకుండా నీ చెరేది లేవు నాన్న అంటాడు అయ్యా మేము అనాథం అయిపోతున్నాం తండ్రి ఈ తల్లిదండ్రులు మోసం చేస్తే కొడుకుల గురించి మీరు కొంత చెప్పండి ఆయన మీరు కొడుకు మీద మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు అండి కొడుకు మీద మీరు భరణం ఇవ్వమని చెప్పి మీరు అడగచ్చు కొడుకుని కానీ కొడుకు ఇట్లా మమ్మల్ని తీసుకెళ్ళి మాతో సంతకం పెట్టించి ఇల్లు తీసేసుకున్నాడు అంటే ఇప్పుడు మీరేం చేయలేరు దానికి ఆల్రెడీ మీరే సంతకం పెట్టారు కాబట్టి మీరేం చేయలేరు ఆ కొడుకు వచ్చేసినట్టు ఆ ఇల్లు ఆయనకు వచ్చినట్లే కాకపోతే మీకేమీ వేరే ఆసరా లేకపోతే ఆర్థికంగా మీరు ఆయన మీద దావా వేయచ్చు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసి మెయింటెనెన్స్ తీసుకోండి ఓకే విన్నారు కదండి మరి మీరైతే మీ అబ్బాయి మీద మెయింటెనెన్స్ అనేది తీసుకోవచ్చు సో కేసు వేసి మెయింటెనెన్స్ కేసు వేసినట్లయితే ఆయన దగ్గర నుంచి మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు సార్ మరొక కాలర్ ఉన్నారండి మాట్లాడదాం హలో హలో మేడం నేను ఇక్కడ ఓకేనండి మీకున్న సమస్య ఏంటో చెప్పండి మేడం నేను ఇట్లా ల్యాండ్ కొని 20 ఇయర్స్ అయ్యింది అయితే రిజిస్ట్రేషన్ చేసుకోమన్న రిజిస్ట్రేషన్ కు అవరు 12 లక్షలు అడుగుతుందా మాకు మా రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయిపోయింది తర్వాత అతడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నా డబుల్ రిజిస్ట్రేషన్ అయింది దానికి ఏదైనా ప్రాసెస్ ఉందా సార్ రెండు సార్లు అయిందా రిజిస్ట్రేషన్ మాది ఫస్ట్ అయిపోయింది అంటే వాళ్ళకు పాస్బుక్ వచ్చింది దాంతో చేస్తున్నాడు మా కంపెనీ సాదాబైనా మేము చేస్తున్నాం సార్ మీది సాదాబైనామానా అంటే ఇట్లా ల్యాండ్ అమ్మిన కాగితం ఇస్తారు సార్ దాంతో చేస్తున్నాం సార్ అదే మీ తెల్ల కాగితం తెల్ల కాగితం వాళ్ళది వాళ్ళది గవర్నమెంట్ నుంచి వచ్చిన పాస్బుక్ తోని చేస్తున్నాం సార్ రిజిస్ట్రేషన్ వాళ్ళ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయింది వాళ్ళది వాళ్ళ సబ్ మాది ఫస్ట్ అయింది సార్ తర్వాత వాళ్ళది అయింది అదే మీది అవ్వలే అట్లా మాది ఫస్ట్ రిజిస్టర్ అయింది వాళ్ళకన్నా ముందు ఎక్కడ మీకు పట్టదారు పాస్బుక్ ఇచ్చారా మాకు పాస్బుక్ రాలే ఇది ఇంటికి ఇంటి భూమి సార్ అదే ఇంటి భూమి అంటే ఎన్ని గజాలది 3-5 గుంటా సార్ 5 గుంటా సార్ మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీ ఈసీ తీస్తే మీ పేరు వస్తుందా ఈసీ మా పేరు వస్తుంది కానీ పొన్నానికి తీస్తే వాళ్ళ పేరు వస్తుంది ఆహా సో రెండు వర్గాల మధ్యన ఒక ఇంటి విషయం మీద ఎప్పుడైనా సరే తీవ్రమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటే కనుక అది డిస్ప్యూట్స్ ఉన్నా వివాదాలు ఉన్నా వాటికి ఏం చేయాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి మీరు సివిల్ కోర్టులో దావా వేసుకోవాలి టైటిల్ డిస్ప్యూటు కాబట్టి టైటిల్ సూట్ మీరు ఫైల్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ మీరు చూపించండి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు కోర్టులో వేస్తారు సివిల్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరిది ఎవరికి వస్తుంది ఇల్లు అనేది అదనమాట ఓకేనండి ఫర్దర్గా మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ మీరు వేసుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది మరొక కాలర్తో మాట్లాడదాం సార్ హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు నేను సిద్ధరాజు సార్ మాట్లాడుతున్నాను చెప్పండి హలో చెప్పండి సార్ చెప్పండి సమస్య చెప్పండి సార్ నేను 1 ఎకర్ ల్యాండ్ కొనుక్కున్నాను సార్ అది ఒక సర్వే నంబర్ లో 19 గుంటలు ఉంది అతనికి ఒక సర్వే నంబర్ లో 21 గుంటలు ఉంది రెండు కలిసి 40 గుంటలు అయితే అతను టైపింగ్ మిస్టేక్ ఏమైందంటే 31 గుంట ఒక సర్వే నంబర్ లో 9 గుంటలు ఒక సర్వే నంబర్ లో పడింది 19 బదులు 9 పడింది 21 బదులు 31 పడింది రిజిస్టర్ అయిపోయింది
చాలా రోజుల తర్వాత నేను మ్యూటేషన్ కి వెళ్ళిన, ఒక 2-3 ఇయర్స్ వెళ్ళలేదు, తర్వాత వెళ్ళిన. ఎంఆర్ఓ ఆఫీస్ లో అతని దగ్గర ఎంత ఉన్నదో అంత ఇవ్వగలుగుతాం ఒక నంబర్ లో, ఇంకో నంబర్ లో లీన్ తెచ్చి ఇవ్వలేను, ఉన్నది ఇవ్వాలి తీసి ఇవ్వలేమని చెప్పి నాకు 30 గుంటలే మ్యూటేషన్ అయింది. మిగతా 10 గుంటల గురించి అతని ఇంటికి వెళ్తే ఆ రోజు సంతకం చేసిన అయిపోయింది నేను ఇవ్వను అంటున్నారు. దావా వేసుకోవాలి అతని మీద, మీకు ఎంత అయితే అమ్మాడో అంతకి ఆయన బాధ్యుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఒకవేళ 10 గుంటలు కనుక భూమి లేకపోతే మీరు ఆ 10 గుంటల డబ్బులు ఆయన దగ్గర నుంచి వాపసు మీరు వసూలు చేసుకోవాలి. కాకపోతే ఎప్పుడు అమ్మాడు అనేది లెక్క, అక్కడ ఏ ఇయర్ లో మీకు అమ్మాడు, ఏ ఇయర్ లో అది రిజిస్టర్ అయింది అనేది లెక్క. అక్కడి నుంచి 3 సంవత్సరాలు మీరు చూసుకోవాలి. ఒకవేళ మీకు ఈ మధ్య రీసెంట్ గా తెలిస్తే గనక ఆ తెలిసిన తేదీ నుంచి 3 సంవత్సరాలు లెక్క స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది దాని మీద. ఓకే సార్. మరి మీరు కూడా ఎవరైనా సరే ఎటువంటి ఇలాంటి కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీరు గోపాలకృష్ణ కళాగ్రంథి గారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. మరి లైవ్లో మీరు అన్ని విషయాలు తెలియజేయలేకపోవచ్చు, పూర్తి సమాచారాన్ని మీరు కూడా పొందలేకపోవచ్చు, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వారి వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని ఇచ్చి మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, టీవీ చూస్తూ మాట్లాడద్దు, సమస్య ఏంటో తెలియజేయండి. నేను భూ విషయం మాట్లాడాలి సార్. మాట్లాడు, చెప్పు ప్రసక్తి, చెప్పు ప్రశ్న, చెప్పు. ఏం లేదు సార్, ఇది మా తాతల ఆస్తి, మా నాన్న పేరు మీద చేసుకోలేదు సార్. చేసుకోకపోతే సేమ్ పేర్లు ఉండటం, మా పాలల్లో సేమ్ పేర్లు అన్నమాట. ఆ పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. మా దగ్గర 30 ఏళ్ళ రికార్డు ఉంది, ఆర్ఓఆర్లు కానీ పహానీలు కానీ మా దగ్గర ఉన్నాయి. మా పాస్బుక్ మాత్రం మేము చేసుకోలేదు, మా పేరు మీద చేసుకోలేదు. మా తాత పేరు మీద ఉంది అనమాట, ఆ తాత పేరు వాళ్ళది సేమ్ అనమాట, అబ్బాయి మా పేరుతో సహా. అది దాన్ని తీసుకొని వాళ్ళు ఈ ఆర్ఓఆర్ విఆర్ఓని పట్టుకొని వాళ్ళ పేరు చేసుకున్నారు సార్. ఇప్పుడు మరి మా పేరు రావాలంటే ఏం చేయాలి మేము? ఇప్పుడు మీ తాత పేరు సపోజ్ భూమయ్య అనుకో. ఇప్పుడు మీ పాలోళ్ళ పేరు మీ నాన్న పేరు ఒకటే కదా? ఒకటే. కానీ సంతకాలు ఒకవేళ తంబి ఇంప్రెషన్ పెడితే తంబు వేరే ఉంటుంది కదా? తంబి ఇంప్రెషన్ ఉంటాయి సార్, తంబు ఇంప్రెషన్ వేరే ఉంటాయి, మళ్ళీ ప్లస్ తండ్రి, మా తండ్రి, మా తాతగారు తండ్రి పేరు అలాగే అలాగ ఉన్నాయి. మీ నాన్న ఉన్నాడా? నాన్న ఉన్నాడు, నాన్న చనిపోయాడు సార్. నాన్న చనిపోయాడు. మరి నాన్న తంబి ఇంప్రెషన్ మీ దగ్గర ఇంకో కాగితం ఏమైనా ఉంటే గనక దాన్ని తీసుకెళ్ళి మీరు కోర్టులో కేసు వేసుకోండి. కోర్టులో కేసు ఇట్లా వీళ్ళు పేరుని అడ్వాంటేజ్ తీసుకొని మా నాన్న పేరు వాడుకొని వాళ్ళు భూమి తీసేసుకున్నారు, ఆ భూమి మాకు ఇప్పేయమని చెప్పి మీరు సివిల్ కోర్టులో దావా వేసుకోండి. తదుపరి కాలర్తో మాట్లాడదాం సార్. హలో, 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 నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకున్న సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. ఇది తాత హక్కులో మనమడికి ఎంత హక్కు ఉంటది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నేను తాతకి ఎంత మంది పిల్లలు ఉన్నారనేది తెలుసుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఎంత మంది ఉన్నారు తాతకి? సార్ తాతకి ఎంత మంది పిల్లలు? ఎంత మంది? ఇద్దరేనా? ఇద్దరు. ఇద్దరు. సో తాతకు వచ్చిన ఆస్తి ఇస్తుందా అని మొన్న మాట్లాడిండు. మన్మడికి ఎంత హక్కు ఉంటుంది, ఎంత అడగొచ్చు అనేది? ఫస్ట్ మీ మీ నాన్నకి మీ బాబాయ్కి వచ్చిన తర్వాత వాటాలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరే కనుకైతే వాళ్ళిద్దరికి సగం సగం వస్తుంది. మీ నాన్నకు వచ్చిన తర్వాత మీ నాన్నకు వచ్చిన దాంట్లోంచి నీకు మీ అన్నలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వస్తుంది, సమానంగా వస్తుంది. చెల్లెళ్ళు కనుక 86 తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది వాట. కాబట్టి ఎంతమంది ఉన్నారనే విషయం మీద డిపెండ్ అవుతుంది అది. అంత అన్ని వాటాలు వస్తాయి వాళ్ళకి. మీ అమ్మ ఉంటే మీ అమ్మకు కూడా వాట వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం అండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కోహడా మండలం కిరణపల్లి మేడం. చెప్పండి, సమస్య తెలియజేయండి. మేడం మాకొకటి ఇల్లు, ల్యాండ్ మన ఇల్లు ఉంది మేడం, ఒకటి సిరిసిల్లా డిస్టిక్ లో. అయితే మా డాడీ వాళ్ళు ఇద్దరు, చిన్న బాబు
నోటరీ ద్వారా సైన్ చేసుకున్నాం మేడం అది. ఓకే అయితే సైన్ చేసుకుంటే ఏమైందంటే ఇప్పుడు మేము దాన్ని ఆక్టివేట్ చేసుకున్నాం మేము ఆల్రెడీ ఇప్పటికీ మేము 9 అంటే 10 సంవత్సరాలు అయితే ఇప్పటికి మేము ఆక్టివేట్ చేసుకొని ఆల్రెడీ మేము మా డాడీ చేసినట్టు మా మమ్మీ పేరు మీద కొటేషన్ అది అది మన అడ్జెసింగ్ సార్ మ్యూటేషన్ మ్యూటేషన్ మున్సిపల్ మార్పించింది మా మమ్మీ ఓకే ఓకే గిఫ్ట్ సెటిల్మెంట్ చేసింది ఇప్పటికి మున్సిపల్ ట్యాక్స్ మేమే కడుతున్నాం మళ్ళీ కరెంట్ బిల్లు మేమే కడుతున్నాం అతను ఏం చేసిందంటే మొన్న 1 ఇయర్ బ్యాగ్ మళ్ళీ కోట్ల చేసేసింది సార్ అది నాకు పాటికి నచ్చుతుంది సరే చెప్తా విను బాబు చెప్తా విను ఎప్పుడైతే మీ బాబాయ్ ఆ ఇల్లు అమ్మేస్తూ డబ్బులు తీసుకొని మీ పేరు మీద రాసి ఇచ్చేసాడు మీ నాన్నగారికి ఆయన హక్కులు కోల్పోయినట్టే ఆ భూమి మీద కాబట్టి ఆయన మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ కిందట వేసిన కేసు చెల్లదది ఆయన గెలవలేడు సో అది మీ అమ్మగారి పేరు మీద గిఫ్ట్ అయింది కాబట్టి అది మీ అమ్మగారిది అది ఓకేనండి మీ మదర్దే అని చెప్తున్నారు ఆయనకు చెల్లే అవకాశం లేదని చెప్తున్నారు మరొక కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో నమస్కారం అండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ సార్ మా తాతకు ఇద్దరు భార్యలు సార్ ఓకే ఆయన మొదటి భార్య బతుకున్నాగానే రెండో భార్యను చేస్తున్నారు ఆమె పేరు మీద ఆస్తి ఉంది సార్ ఆమె స్వతంగా సంపాదించుకున్న ఆస్తి సార్ అది ఆయన నాకు కావాలి నా అర్థం చెప్పి చేసేసింది సార్ ఎవరు ఎవరు భర్త ఆమె భర్త రెండో ఆమె భర్త అంటే మీ తాత అట్లా కాదు ఒక్క నిమిషం ఇప్పుడు మీ తాత సొంతంగా సంపాదించిన ఆస్తి కదా అది ఆమెకి రెండో భార్య యొక్క మొదటి భర్త దగ్గర నుంచి ఆస్తి వచ్చింది రాదు అది ఆమెకి రాదు రెండో భార్యకి రాదు ఎవరు రెండో భర్తకి రాదు 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 ఓకేనండి మరొక కాలర్తో మాట్లాడతాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే సార్ నమస్తే చెప్పండి మేడం మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించారండి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించారండి ఇల్లు కట్టారు ఆ ఇల్లు ఇప్పుడు మా అన్నయ్యలు అమ్మేసి వాటాలు చేసుకుందాం అనుకుంటున్నారండి ఆడపిల్లకి ఏం సంబంధం లేదు అది ఇది అని మాట్లాడుతున్నారండి ఏమన్నా మిగిలితే మీకు అడగతాం అన్నట్టు మాట్లాడుతున్నారండి ఒకసారి మళ్ళీ మీరు ప్రశ్న ఇంకోసారి చెప్పండి నేను ఇంకోసారి చెప్పండి ప్రశ్న మా నాన్నగారు మా చిన్న మా నాన్నగారు సంపాదించారండి సరే ఎంత మంది పిల్లలు మీ నాన్నగారికి ఐదుగురు మీ అందులో మీ మీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడెప్పుడైనా 86 తర్వాత పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు కూడా వస్తుందండి వాట ఖచ్చితంగా వస్తుంది మీరు కోర్టులో వేసుకొని రాకపోతే కనుక ఎప్పుడైనా సరే మీరు వాట అడగండి వాట వస్తుంది పార్టిషన్ సూట్ వేసుకోండి మీరు రైట్ విన్నారు కదండి 86 తర్వాత ఆడపిల్లలకి ఎవరికి పెళ్ళైనా సరే వాళ్ళ ఖచ్చితంగా ఆస్తి వాటా వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే కనుక మీరు కేసు వేసి ఫైట్ చేయొచ్చు మీకు న్యాయం జరుగుతుంది మరొక కాలర్తో మాట్లాడతామండి హలో హలో కాల్ కలిసిందండి మాట్లాడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకేనండి సమస్య ఏంటో తెలియచేయండి అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు మాట్లాడండి వారితో హలో సార్ హలో చెప్పండి సార్ మా బాబుని మా అంకుల్కి అడాప్ట్ చేస్తాను సార్
సార్ మా బాబుకి 23 ఇయర్స్ ఉన్నాయి సార్ సార్ వీల్ నెంబర్ రాశారు సార్ మా అంకుల్కి 5 బిడ్డలు సార్ సెకండ్ బాబుని అడాప్ట్ చేస్తున్నాం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏజ్ ఎంత అబ్బాయి ఏజ్ అడాప్ట్ చేసుకున్నప్పుడు అబ్బాయి ఏజ్ ఎంత అప్పుడు 10 ఇయర్స్ ఓకే రైట్ ఇప్పుడు ఏం కావాలి మీ క్వశ్చన్ ఏంటండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మిగతా వాళ్ళతో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా ఏం డిస్టర్బెన్స్ ఉండదండి మిగతా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు అంతే మరొక కాలర్తో మాట్లాడదాం అండి హలో మేడం నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మాది కర్నూల్ జిల్లా మేడం సరే సమస్య ఏంటో తెలియజేయండి మేడం మా చిన్నయ్యను మా నాయన డ్రింక్ తాగుతున్నాడు కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం మా నాయన ఫుల్ డ్రింక్ చేస్తున్నాడు అదే మా ఏంటి మా భూమి సార్ మేము చిన్న చిన్న డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఇప్పుడు ఏం చేయలేదు ఇంకా నువ్వు అంతే నెక్స్ట్ హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సరే సమస్య ఏంటో తెలియజేయండి అంటే మా పూర్వీకులు అంటే గ్రామకు అంటే 12 సెంట్లు ఉండేదండి అది మా నాన్నగారు లేట్ అండి అయితే మా నాన్నగారు లేట్ అయితే మా పెద్దనాన్నగారు మా మేము తిరిగామని చేసుకున్నాం అండి మీ పెద్దనాన్నగారు మీ అన్నయ్య అదే మా పెద్దనాన్నగారు వాటాకి 6 సెంట్లు మా వాటాకి 6 సెంట్లు సమభాగం చేసుకున్నామండి సరే అయితే మా వాటర్ 6 సెంట్లు 3 సెంట్లు పాట వేసుకుని జీవించేవాళ్ళు అండి 3 సెంట్లు 3 సెంట్లు పాట వేసుకుని ఉండేవాళ్ళు అండి అయితే మేము వేరే ఊరు పనుల కోసమని వంట వెళ్ళామండి వంట వెళ్ళేట్టుగా ఇల్లు కంప్లీట్ చేసి అమ్మేశారండి మా ఫ్యామిలీ వాళ్ళు ఏ ఇయర్లో అమ్మేశారు 3 సెంట్లు అమ్మేశారండి ఏ సంవత్సరంలో అండి ఏ సంవత్సరంలో జరిగిందలా సరే చెప్తా వినండి 3 సంవత్సరాల లోపల కనుక అయి ఉంటే మీరు దావా వేసుకోవచ్చు 3 సంవత్సరాలు దాటిపోయింటే మీరు ఏం చేయలేరు ఇప్పుడు ఆ స్థలం అమ్మి కనుక 3 సంవత్సరాలు అయితే ఏమైనా చేసుకోగలరు 3 సంవత్సరాల లోపల ఉండుంటే కనుక మీరు కోర్టులో కేసు చేసుకోవడానికి ఆస్కారం ఉంది 3 సంవత్సరాలు దాటిపోతే మీరు ఏం చేయలేరు మరొక కవర్తో మాట్లాడతామండి హలో హలో నమస్తే అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కామారెడ్డి నుంచి మేడం సరే సమస్య ఏంటో చెప్పండి అమ్మా కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం సరే సమస్య చెప్పండి సమస్య మా వాసుబాబత ఇద్దరు అన్నదమ్ములు సార్ ఒక్కతే కూతురు ఇంటం పెట్టి కుళ్ళేది కందేసుకున్నాం అయితే ఇంట్లో మా బావ గెలవనిస్తలేడు ఇల్లు నాదే అంటుండు సేన్ నాదే అంటుండు ఇల్లు కాడక గొడవలు ఉంటే సేన్ మొత్తం దున్నేసేసాడు 18 ఎకరాలు అయ్యే ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మాకేమో ఒకటే కూతురు సేన్ దున్నిండు మరి మేము కేసేసినాము మా చెల్లుతుందా చెల్లదా చెల్లుతుంది ఎంఆర్ఓ దగ్గర వేసుకున్నారా మీరు అంత అయింది సార్ కేసు పెండింగ్ ఉందా ఇప్పుడు పాస్బుక్లు ఉన్నాయి అంతా అయింది సరే మీరు ఎంఆర్ఓ దగ్గర ముందు దరఖాస్తు పెట్టండి దాని తర్వాత నెక్స్ట్ ఆర్డీఓ దగ్గరకే మీకు న్యాయం జరుగుతుంది ఆర్డీఓ కోర్టులో 5B పిటిషన్ వేసుకోండి ఓకే మీకైతే న్యాయం జరుగుతుందమ్మా ఏం భయపడద్దు మరొక కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి నమస్తే చెప్పండి సమస్య చెప్పండి మేడం మా ఇంత అడ్డముద్ద ప్రాపర్టీ మేడం మా నాన్నలు వంచుకున్నారు ఇంకా ఆస్తి పాస్తులు అయితే ఏం లేదు సార్ ఇప్పుడు ఇద్దరు మా నాన్నలకి పెళ్లి కాలేదు ఏం కాలేదు అలా మీద ప్రాపర్టీ ఉంది
ఇంకోటి మెయిన్ అంతా పెళ్ళైంది అనేసి ప్రాపర్టీ అది పంపకాలు కలవు సార్. ఇంకా మరి ఎట్లా చేసుకుంటారు పంపకాలు? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు అడగండి పంపకాలు చేయమనండి. పంపకాలు చేస్తే పంపకం చేస్తారు, ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది, మీ మీకు మీకు ఎంత వాటా వస్తుందో మీ వాటా మీరు తీసుకోండి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం మేడం, నేను కర్నూలు జిల్లా డోర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. సరే, సమస్య ఏంటో చెప్పండి. మేడం, మాకి 1962 గవర్నమెంట్ మా తండ్రి గారి పేరు మీద పొలం ఇచ్చినారు మేడం, కుటుంబ సభ్యులని పంట వేసుకుని బతికించుకోమని, కుటుంబ సభ్యులు బతకడానికి. ఈ పొలాన్ని అక్కడ డోనిగా 1 రూపాయలు గ్రామం ఉంది, ఆ గ్రామం దగ్గర ఉన్న వాళ్ళు మాకు తెలుపుకుండా, మా అమ్మ తెలుపుకుండా, మా అన్నకి అప్పుడు 8 ఇయర్స్, మా అక్కకి 10 అయిపోయింది, ఆమెకి 17 సంవత్సరాలు అట్లా ఉన్నాయి సార్. ఆ టైంలోనా మాకు తెలపకుండా 1984 సార్ ఇంటి వరకు ఎలక్షన్ వచ్చే టైంలోనా ఈ పొలాన్ని మాకు తెలపకుండా రాపించుకున్నారని మేము ఎంత తీసుకున్నా వాళ్ళు వినలేదు సార్. తర్వాత మేము కొద్ది రోజులకి 95లోన 92లోన పోయి MRO దగ్గర కేసేసినాం సార్. అంతవరకు మా నాన్న పేరు రన్నింగ్ లో సార్, వాళ్ళు వైట్ బాండ్ మీద రాసుకుని సంతకాలు పెట్టించుకున్నా పేరు మాత్రం వాళ్ళ పేరు ఎక్కలేదు, మా నాన్న పేరు రన్నింగ్ లో ఉండిపోయింది 90 వరకు. మేము అప్పుడు పోయి ఈ రకంగా అని చెప్పి ఆయన వాళ్ళ వైట్ బాండ్ మీద సంతకాలు పెట్టుకునేది తీసుకొచ్చి ఇచ్చి ఇది మీ ఆయన సంతకమేనా కాదంటే అవసరం మా ఆయన సంతకమే అన్నాను. అయితే మీ ఆయన అమ్మేసినాడు అయ్యా అన్నారంటే మా తెలకపోకుండా మా అమ్మ తెలకపోకుండా ఎట్లా వాళ్ళు రాజుకుంటారు సార్, ఎట్లా అమ్ముతాడు ఎట్లా సార్ అంటే ఆయన వచ్చి ఆయన తెలియదు ఆయన అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మీరు అడగడానికి అన్నాడు. అసెంబ్లీ ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ అనే విషయం మాకు తెలియదు సార్. అది తెలియక మేము ఉండిపోయినాం సార్. మన తర్వాత 2014లోన నేను కేసు వేసినాం సార్ MRO దగ్గర ఈ రకంగానే. ఆయన మొత్తం అందరిని విచారించి ఇది అసెంబ్లీ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చినది, ఇది మీరు అమ్ముకెళ్ళదు అని చెప్పేసి వాళ్ళకు ఎక్కడ వాళ్ళకి పొలాలు ఉన్నాయి, మీ అమ్మకు ఎక్కడ పొలం ఉంది, వాళ్ళకి లేదు మీకు లేదని ప్రభుత్వానికి సరెండర్ చేసినాడు సార్. ఈ రకంగా ఆడియో దగ్గర ఇచ్చాం సార్. ప్రభుత్వం చేసిన పని కరెక్టే, ప్రభుత్వం చేసిన పని కరెక్టే, ప్రభుత్వం సరెండర్ చేసేసుకుంటుంది భూమి అట్లాంటప్పుడు. అవును సార్, మేము పిల్లలు ఉన్నాం సార్, మేము ముగ్గురు కొడుకులు ఉన్నాము, మా ఆయన ఎవరు పెళ్లిళ్ళు చేయలేదు, అంత మధ్యాహ్నం చిన్న పిల్లలు ఇంటి పెట్టి ఆయన చచ్చిపోయినాడు, ఆయన సొంతం పెట్టుకుని పొలం కూర్చున్నాను, మేము రోడ్ల పడి అడగసిన పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చేది. అదే వారసత్వ ఆస్తి కాదు, అది వారసత్వ ఆస్తి కాదు, వారసత్వంగా రావడానికి ఎవరికి అసైన్ చేశారో వాళ్ళదే అది, వాళ్ళు కనుక లేకపోయినా చనిపోయినా మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోతుందా భూమి? అవును సార్, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అది పొలంలోనూ వాళ్ళు ఉన్నారు, మేమే కేసు వేసినప్పుడు కలెక్టర్ దగ్గర నడుస్తుంది సార్ కేసు, జేసీ గారి కోర్టులోనా కర్నూలు జేసీ గారి కోర్టులో నడుస్తుంది కేసు. అది లాక్డౌన్ మూలంగా మమ్మల్ని నోటీసులు ఇచ్చి ఆయన పిలిచి అక్కడ జడ్జిమెంట్ లాస్ట్ ఫైనల్ చేసి పెడతారు. ఇది మా పొలం మాకు వెళ్ళండి, మాకు ఏముంది వాళ్ళకి ఏముంది. మీరు ఒక పని చేయండి, మీరు కలెక్టర్కి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోండి ఫ్రెష్ గా, ఇవ్వమని అసైన్మెంట్ మీకు మళ్ళా సపరేట్ గా ల్యాండ్ ఇస్తారు, మీకు సపరేట్ అసైన్మెంట్ చేస్తారు మీకు. అవును సార్, సపరేట్ గా అంటే మా పొలం వాళ్ళు ఇది అమ్మడం కొన్నాం అసైన్మెంట్ ల్యాండ్ కాదు సార్ గవర్నమెంట్. మీ అది పొలం మీద అనకండి, అసైన్మెంట్ ఇచ్చిన వ్యక్తి లేడు కదా ఇప్పుడు. అవును సార్, మొత్తం రిపోర్ట్ ఇచ్చేసినారు MRO గారు ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని, మొత్తం అంత పొలం దగ్గర ఫోటో అంత పాత రికార్డు మొత్తం తీసుకుని ఆయన ఇచ్చేసి ఈ రకంగా ఉంది సమస్య, ఇది అసైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్. అదే ప్రభుత్వం చేసింది కరెక్టనే బాబు, ప్రభుత్వం చేసిన పని కరెక్టే, సరెండర్ తీసేసుకుంటుంది మొత్తం ల్యాండ్ వాపసు. మీకు మీ ఫర్దర్గా ఏమైనా చేయాలనుకుంటే కనుక కలెక్టర్ దగ్గర మీరు మళ్ళీ ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోండి, దాని ద్వారా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, ఓకే, సమస్య ఏంటో చెప్పండి. చెక్ బౌన్స్ గురించి అడగండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, మీ నమస్తే, యూట్యూబ్ లో కంపల్సరీ ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ సార్ మేము, మీరంటే మాకు చాలా ఇష్టం సార్. ప్రతి సమస్య చెప్తారు. అయితే సార్, మాది చెక్ బౌన్స్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నాయండి. అది ఏంటంటే 4 చెక్లు ఒక అతను ఇచ్చారు సార్, 2 ప్రో నోట్లు సార్. అయితే 2 చెక్లు 2 ప్రో నోట్లు అతను డబ్బులు ఇస్తానని చెప్పేసి అలాగా ప్రొలాంగ్ చేసేసి నిన్ను మోసం చేశారు సార్. 7 లక్షల 60 వేలు ఇచ్చారు సార్ 4 చెక్లు. ఎంత కాలం అయిపోయింది? ఎంత కాలం అయింది? ఎట్లా? 1 ఇయర్ అయిపోయింది సార్. ఓకే,
అయితే మూడు చెక్లు తాలూకు నెంబర్లు అసలు ఏం చేశాడంటే వేరే లాయర్ తోటి నా దగ్గర ఉన్న మూడు చెక్లు నెంబర్లు యాజ్గా వేసేసి అతని దగ్గర నేను డబ్బులు ఇచ్చేసినా సరే నాకు ఈ చెక్లు ప్రోనోట్లు ఇవ్వలేదని చెప్పేసి ఒక నోటీస్ పంపించాడు సార్ ఒక లాయర్ తోటి. అయితే దానికి నేను రిప్లై పంపించే టైంలో నీకు ఏంటి ఇలా పంపించావు, అప్పటికి నాకు అతను కాంటాక్ట్ లో ఉన్నాడండి, ఏంటి ఇలా పంపించావు అనేసి నేను అడిగాను కూడా. అడిగితే లేదు ఒక వారంలో నీకు పంపించేస్తాను, నువ్వు కేసు పెడతావని ఉద్దేశించి ఇలా పంపించాను, దానికి రిప్లై కట్ట ఇవ్వద్దు అని చెప్పి అన్నాడని నేను ఇవ్వలేదండి. మంచి పని చేసావు, వెరీ గుడ్ ఆ. చెక్ ప్రోనో చెక్ నెంబర్లు కట్ట వేశాడు సార్ అతను ఆయన పంపించిన నోటీస్ మీద. మీరు చీటింగ్ కేసు పెట్టండి, ఆ వ్యక్తి మీద చీటింగ్ కేసు పెట్టుకోండి. చీటింగ్ కేసు తర్వాత సార్ ఇంకొకటి అప్పటికి ఆల్రెడీ ఇంకో నాలుగో చెక్ మీద కేసు పెట్టానండి విశాఖపట్నం వాళ్ళకి. వెరీ గుడ్ ఆ. ఆ చెక్ అతనికి ఆల్రెడీ కింద కోర్టులో చెక్ పడింది సార్. వెరీ గుడ్ ఆ. మీద కోర్టు వెళ్తాను అప్పటికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ లాక్డౌన్ గట్టా ఉన్నాయి కదా సార్, దానివల్ల వైరస్ ఆపారండి. అవును అవును. ఈ ప్రజెంట్ ఇప్పుడు క్రిమినల్ కేసులు వస్తుందా లేకపోతే మామూలు సివిల్ కేసు అయిపోతుందా, అంటే చెక్లు ఇప్పుడు క్రిమినల్ కేసు కాదు అంటున్నారు కదా. ఆ మూడు చెక్కుల మీద మీరు సివిల్ కేసు వేసుకోండి. అదే మూడు చెక్కులు తల నెంబర్లు మెన్షన్ చేయడం వల్ల వాటి మీద నేను ఫైట్ చేయలేకపోతున్నాను సార్. ఏం కాదు నంబర్లు మెన్షన్ చేసినా మీకు ఏమి ఇబ్బంది లేదు. మీరు ఆ మూడింటి మీద మీరు సివిల్ కేసు వేసుకొని ఆ అబ్బాయి మీకు ఏదైతే నోటీస్ ఇప్పించాడో ఆ విషయం మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, చీటింగ్ కేసు బుక్ అవుతుంది ఆయన మీద. చూస్తున్నారు కదా అండి, మరి మీరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, భూ వివాదాలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, సివిల్ క్రిమినల్ కేసులు ఏవైనా సరే, మీరు లైవ్లో కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. లైవ్లో కాల్ కలవని వాళ్ళు, లైవ్లో మీ సమస్య చెప్పుకోలేమో అనుకున్న వాళ్ళు కూడా ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద సార్ యొక్క వ్యక్తిగత నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వారితో మాట్లాడి మీ సమస్య ఏంటో తెలియజేస్తానికి పరిష్కారాన్ని మీరు పొందవచ్చు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. అయితే ఒక 23 గుంటల భూమి మేడం, అది మా తాతంది వారసత్వ భూమి. అది టోటల్ గా 2015 దాకా మేము పానీలో ఉన్నాం, పట్టాలలో. ఆ తర్వాత ఏమైందంటే ఈ మధ్యన మా పాలాయన ఇంకో ఆయన పట్టా చేసుకున్నారు, దాని మీద మేమని పోయి మాదని పోయి ఆ గుంట అంటే ఆడొచ్చి వెళ్ళాయి గొడవ. దాని మీద కొట్టుకున్నాం, కేసులు అయినాయి. అయితే ఆ విషయం ఎంఆర్ఓ దృష్టికి పోతే ఎంఆర్ఓ అంటాడు మేము ఇప్పుడు చేసేది లేదు అది ఏదన్నా అని ఆర్డీఓ కోర్టుకు పోరు అంటాడు. అవును సార్, ఇప్పుడు మరి ఆ విషయం ఎట్లా చేయాలి సార్? అది ఆర్డీఓ కోర్టులో మీరు వేసుకోండి, 5B అప్పీల్ వేసుకోండి. 5B ఆ సార్? అవును, 5B ఆర్ఓఆర్ యాక్ట్. అయితే 5 సార్? అది ఇప్పుడు 5 ఏంటంటే మొన్న లాయర్ కాడికి పోయినాం, లాయర్ కాడికి పోతే నోటీసులు పంపుతాడు. ఈ లాక్డౌన్ చేపట్టి ఆగినాయి సార్? అది ఎందుకయ్యా బాబు, మీరు ఈమెయిల్ అప్లై చేయండి బాబు, ఆన్లైన్ అప్లై చేయండి. ఓకే, ఆన్లైన్లో కూడా ఇప్పుడు అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు నోటీసులు ఇప్పుడు ఆగుతాయని ఏమి అనుకోవద్దండి. మీరు ఈమెయిల్ ద్వారా పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ అనేది వెళ్తుంది, అప్లై చేయండి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో మేడం, నా పేరు సరీనా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాంటూరు నుంచి. మాంటూరు. సరే చెప్పండి, సమస్య ఏంటో తెలియజేయండి అమ్మా. సార్ మాకు నమస్తే సార్. నమస్తే చెప్పండి. మాకు మూడు సెంట్లు స్థలం ఉందండి, అది మా అత్త తాకట్టు పెట్టేశారు మాకు తెలియకుండా. అయితే ఇప్పుడు 20,000 తెచ్చుకున్నారంట, మాకేమో 2 లక్షలు కట్టమంటున్నారు. మేమేమన్నా కేసు అయి పెట్టుకోవచ్చు అంటారా? మేము అసలు తీసుకోలేదు, సంతకం పెట్టలేదు. మీరు 2 లక్షలు కట్టేసి మీ అత్తగారి దగ్గర నుంచి వసూలు చేయండి ఆ డబ్బులు. మా అత్తగారు లేరు, చనిపోయారు, మాకు తెలియదు అసలు. మీ అత్తగారి కొడుకు ఉన్నాడా? కొడుకే మా ఆయన. మీ ఆయన ఇంకెంత మంది ఉన్నారు మొత్తం? ఇంకో ఆయన ఉన్నాడు, ఇద్దరు అన్నతమ్ముళ్ళు. మీ ఆయన సగం కట్టాలి, ఆయన ఇంకొక ఆయన సగం కట్టాలి. మీ ఆయన సగం, ఇంకొక ఆయన సగం, ఇద్దరి దగ్గర వసూలు చేయండి.
పెట్టలేదు, వాళ్ళే పెట్టారు, మా బాబోళ్ళు పెట్టారు, మేము అయితే పెట్టలేదు. మీ అత్తగారు చేసిన అప్పుకి ఇద్దరు బాధ్యులే, మీకు మీ ఆయన బాధ్యుడే, ఆయన తమ్ముడు బాధ్యుడే. ఓకే, విన్నారు కదండి, తను ఇప్పుడు ఉన్నా లేకపోయినా సరే బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. సో కట్టాక ఇంకా ఫర్దర్గా మీరు ఏం చేయాలంటే అది చేయొచ్చు. మరొక కాల్తో మాట్లాడదాం అండి. హలో, హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ మేడం. ఓకే, సమస్య ఏంటో తెలియజేయండి. సార్ మాట్లాడచ్చా? చెప్పండి సార్. మా నాన్నకి ఫస్ట్ భార్య ఉంది సార్, సో ఆమె చనిపోయింది, ఆమెకి ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. సో నేను ఇప్పుడు మా అమ్మ, ఇప్పుడు మా అమ్మ సెకండ్ భార్య, ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మని చేసుకున్నాడు. సో నేను మా చెల్లి ఇద్దరం ఉన్నాము. సో మా నాన్న, మా తాత సంపాదించిన ఆస్తి మొత్తం మా నాన్న ఫస్ట్ భార్య కొడుకు తీసుకెళ్లిపోయాడు. సో ఇప్పుడున్న ఆస్తి, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది సార్, ఒక ఆస్తి, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. సో అది మా అమ్మ పేరు మీద ఉంది ఇప్పుడున్న ఇల్లు. సో ఇప్పుడు ఈ ఆస్తి ఏమన్నా, మరి ఆ కోర్టుకి ఏమన్నా వస్తుందా సార్? మీ అమ్మ పేరు మీద ఉంది డైరెక్ట్ గా? అవును సార్, మా అమ్మ పేరు మీద ఉంది. మరి మీ అమ్మ పేరు మీద ప్రాబ్లం మీ అమ్మ ఉందా ఇప్పుడు? ఉంది సార్. మరి ఇప్పుడు ఏంటి ఇష్యూ ఎందుకు ఇంకా మళ్ళా? అంటే సార్, వాళ్ళు మేము కోర్టులో కేసు ఇస్తాము, మాకు ఈ ఆస్తిలో వాటర్ రావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు, మరి ఈ ఆస్తి ఏమన్నా వాళ్ళకి వెళ్తుందా అని మా డౌట్. అట్లా ఏం లేదు, మీ మీ ఇద్దరికి వాటర్ వస్తుంది, ఖచ్చితంగా మీ ఇద్దరికి వాటా వస్తుంది కాబట్టి వాళ్ళు కేసు వేసుకుందాం, మీ వాటా మీకు ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి కూడా వాటా వెళ్తుంది. రెండో భార్య కొడుకులకు కూడా వస్తుంది, కొడుకు కూతురు కూడా వాటా వస్తుంది. అంటే మొదటి భార్య కొడుకులకు కూడా వేస్తాం అంటున్నారంట? వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది, వాళ్ళిద్దరికి, వీళ్ళిద్దరికి, నలుగురు, నాలుగు వాటాలు వస్తాయి. వాళ్ళు కూడా వాళ్ళకి సగం, వీళ్ళకి సగం అనమాట, అట్లా వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం అండి. హలో, హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి, నా పేరు లక్ష్మి అండి. చెప్పండి సమస్య. చెప్పండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, ఆడపిల్లలకి 1985 తర్వాత పెళ్ళైన వాళ్ళకి అసలు ఆస్తి హక్కుల వాటా ఉంటుంది కదండి? అవును ఉంటుంది కదా? అవును. 86 అది నాకు క్లారిటీ కావాలండి. 86లో ఎన్టీ రామారావు గారు మీలాంటి వాళ్ళందరికీ, మహిళలకు ఒక చట్టం తెచ్చారు ఆంధ్రప్రదేశ్కి, తెచ్చి 85 డిసెంబర్ ఏదో ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ తర్వాత ఆ రోజున వచ్చింది ఈ చట్టం అమల్లోకి. ఆ రోజున ఆ చట్టం తయారైంది, కానీ 86లో అమల్లో వచ్చింది కాబట్టి దీన్ని 86 యాక్ట్ అంటారు. ఈ 86 ప్రకారంగా 86 తర్వాత మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయికి కూడా వాళ్ళ తండ్రి ఆస్తిలో వాటా కొడుకుతో పాటు సమానంగా కూతురు కూడా వస్తుంది. 2005లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పట్టుకొచ్చింది, దాని యాక్ట్ నెంబర్ 39 ఆఫ్ 2005 అంటారు. అయితే మన రాష్ట్రంలో మన దగ్గర ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టాన్ని రాష్ట్రపతి గారికి పంపించి రాష్ట్రపతి గారి సంతకం తీసుకోవడం జరిగింది. ఈ విషయము చాలామంది అడ్వకేట్లకు తెలియదు, ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారి సమయంలో ఈ చట్టాన్ని సిగ్నేచర్ కోసం పంపించింది మా సొంత చిన్నాన్న. ఆయన అప్పుడు సెక్రటేరియట్లో, లా డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేసేవాళ్ళు కాబట్టి ఈ విషయం నాకు ఆయన చెప్పడం వల్ల నాకు తెలుసు, లేకపోతే నేను కూడా 2005 యాక్టే అమల్లోకి ఉంటుందని అనుకునేవాడిని. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 254 సబ్ క్లాస్ 2 ప్రకారంగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ చట్టానికే విలువ ఉంటుంది, కానీ కేంద్ర చట్టానికి కాదు అని ఆ భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా రాసి ఉన్నది. కాబట్టి ప్రెసిడెంట్ సంతకం చేయడం వల్ల 86 యాక్ట్కే మన రాష్ట్రంలో అమల్లో ఉన్నట్లుగా ప్రూవ్ అయింది. కాబట్టి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 86 యాక్టే మనకి అమల్లో, మనకి 2005 యాక్ట్ అప్లై కాదు, సరేనా? లక్ష్మి గారు, మీ సందేహం నివృత్తి అయింది అనుకుంటున్నానండి. 86 అయితే కనుక మహిళలకు అనేది వాస్తిలో వాటా దక్కుతుంది. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా మేడం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. 1929లో మా తాతగారు, తాత మా నాన్నగారు తాతగారు అండి, 3 తరాలు ఇప్పటికి. అయితే మాకు ఒక భూమి అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో మాకు ఇల్లు ప్లేస్ 18 గజాలు 6 గజాలు 21 గజం పొడవం ఉంది సార్ అది. అయితే ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మా పక్క వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కొంత రోడ్డుకి పోయింది సార్ అది వడల్పులో. రోడ్డుకి పోతే ఇప్పుడు వాళ్ళు మాకు ఉంది, మా ప్లేస్ ఇవ్వండి, మా ప్లేస్ అయితే అలాగే ఉంది సార్ అది. మాకు మీకు లేదు, మీకు 13 అడుగులో ఉంది, మీకు అంత ప్లేస్ లేదని అంటున్నారు సార్ వాళ్ళు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, అప్లికేషన్ పెట్టండి, తహసీల్దార్కి అప్లికేషన్ పెట్టండి, పెట్టి ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి.
అది 1929 మీ పాత డాక్యుమెంట్ చెల్లదు, మా పక్క ఉన్నాడు రెండు మూడు సార్లు మీరు కొనుగోలు జరిగింది, మీరు మా అదే వ్యాలిడ్ లో ఉంటది, ఇది వ్యాలిడ్ లో ఉండదని కాదు కాదు 29 డాక్యుమెంట్ గా విలువ ఉంటుంది, 29 డాక్యుమెంట్ గా విలువ ఉంటుంది కాబట్టి ఆ డాక్యుమెంట్ ని ప్రాతిపదిక చేసుకుని మీరు ఎంఆర్ఓ ఆర్డిఓ వాళ్ళ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టండి. ఇలాగ మాకు ఇలా తప్పు ఇలా జరిగిందని చెప్పేసి కూడా మనం తప్పు జరిగిందని చెప్పండి, దాన్ని వాళ్ళు ఆర్డర్స్ ద్వారా కరెక్ట్ చేస్తారు దాన్ని. న్యాయం జరుగుతుందండి, జరుగుతుందండి. ఎంఆర్ఓ ఆర్డిఓ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. హలో, థ్యాంక్ యూ అండి. మరొక కార్తో మాట్లాడదాం సార్. హలో మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, సమస్య ఏంటో తెలియచేయండి. గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. హలో, చెప్పండి చెప్పండి. విద్యాసాగర్, ఇప్పుడు మా మామయ్య గారు మా ఆవిడకు 4 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఓకే, వాళ్ళ అక్కకు 15 గుంటల భూమి తాజా బైనామా ఇచ్చారు సార్. ఓకే, తాజా బైనామా మీద రాజిస్తారు 15 గుంటల భూమి. సరే సరే, 7 ఎకరాల భూమి ఇచ్చారు సార్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే మా మీద కేసు వేశారు సార్, ఇప్పుడు మా భార్య మీద వాళ్ళ అక్క కేసు, మా వదినమ్మ గారు కేసు వేశారు. ఎట్లా అంటే మామయ్యకు మాకు మా వాళ్ళక్క 4 మా బామ్మారికి 4 పాలు కావాలని చెప్పి మళ్ళీ కేసు పెట్టారు. అదే ఇప్పుడు ఎట్లా చేయమంటారు సార్? ఇప్పుడు మీకు వాటా వస్తుంది, మీ మీ వాటా మీకు వస్తుంది. ఆల్రెడీ మీ మామయ్య గారు మీకు మీ అమ్మకి ఇచ్చా అంటున్నారు కదా వాటా, మీ భార్యకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మాది రిజిస్ట్రేషన్ చేసుకుని అట్లనే అమ్ముకోకుండా అట్లనే ఉంచుకున్నాం సార్. అదే మీ మీ వాటాకు వచ్చిన భూమిని ఎవరేం చేయలేరు, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, దాన్ని మీ వాటాని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, డిస్టర్బ్ చేయలేరు సార్, ఎవరు చేయలేరు. మీకు వచ్చిన వాటా మీకేనండి, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మరొక కాలర్తో మాట్లాడదాం అండి. హలో, మా తాతగారిదండి ప్రాపర్టీ, మా తాతగారి తాతగారిదండి ప్రాపర్టీ. అయితే ఈ అందులో ఏం చేస్తున్నారండి, వాటాలు చేసేటప్పుడు సరిగా చేయక వాళ్ళ సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఆ రిజిస్ట్రేషన్ నడుస్తుందా, మళ్ళీ మేము కోర్టు కేసు వేస్తే గెలవగలుగుతామా అండి? వాటాలు వేసుకున్న తేదీ నుంచి 12 సంవత్సరాల్లో అయితే మీరు ఎక్కువ తక్కువలు అయితే మీరు అడగచ్చు కోర్టుని, సివిల్ కోర్టులో వేసుకోవాలి. 12 సంవత్సరాలు దాటిపోయి ఉంటే మీరు ఏం చేయలేరు, మీరు మరి సివిల్ కోర్టుకి వెళ్ళి కరెక్ట్ వాటాలు వేసి ఇవ్వమని చెప్పి అడగండి, మీకు మీ వాటా మీకు వస్తుంది. ఓకేనండి, మరి 12 సంవత్సరాలు అవ్వలేదు అంటున్నారు కాబట్టి మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి ఒకసారి కేసు వేసినట్లయితే మీరు గెలుస్తారండి, మీకు న్యాయం జరుగుతుంది సార్. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, మేము గోరంచే నుండి మాట్లాడుతున్నాము, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకేనండి, సమస్య చెప్పండి. మేడం, మా తాతగారికి 7 ఎకరాల పొలం ఉంది మేడం పల్లిలో. అయితే అది ఇప్పుడు సియా ఫ్యాక్టరీ కన్నాయి అక్కడ పెనుగొండ ఏరియా. ఇప్పుడు అది మా అమ్మమ్మ పేరు మీద ఉంది. మొత్తం అమ్మమ్మ పేరు మీదే ఉంది, తాత లేరు, చనిపోయారు. అది ఇప్పుడు ఎవరి ఆస్తి 7 ఎకరాలు మొత్తం మా మామ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు. దాని మీద అమౌంట్ దీని ముగ్గురికి షేర్ ఉంటుంది కదా, అది కానీ డౌట్ క్లియర్ చేసుకుందామని. మీరు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఆ ప్రభుత్వం వాళ్ళు ఆ భూమిని తీసుకొని ఏదైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బుల్లో మొత్తం మీ అమ్మమ్మకి ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది కొడుకులు ఉన్నారో అందరికి సమానమైన వాటా వస్తుంది, ఏ ఒక్కళ్ళో తీసుకుందామంటే కాదు అది. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే, సమస్య ఏంటో చెప్పండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. నమస్తే, మరొక కాలర్ ఉన్నారండి. హలో,
అవునండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. గుంటూరు జిల్లా. సరే, మాట్లాడండి. అడ్వకేట్ గారు ఉన్నారు, వారితో మీకున్న సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో. చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయికి భర్త కేసులో కోర్టుకి మా అమ్మాయి హాజరు కాలేదండి. అతను డిగ్రీ అయింది, రాజు తీసుకొని వేరే పెళ్లి చేసుకున్నాడండి. ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నాడు పెళ్లి? ఎప్పుడు చేసుకున్నాడు పెళ్లి? చేసుకొని కూడా 2 సంవత్సరాలు అవుతుంది. విడాకు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా అమ్మాయి కోర్టులో వేయటానికి వీలు ఉందండి? వీలుంది. మీరు ఏం చేస్తారంటే డిలే కండోనేషన్ తో వేయండి. ఎంత డిలే అయిందో ఆ డిలేతో డిలేకి ఒక సపరేట్ పిట్ చేసి ముందు డిలే ఎందువల్ల అయిందో డిలే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఆ డిలేకి కారణాలు కనుక గట్టి కారణాలు ఉంటే ఎలా చేస్తారు పిట్ అని. అది అలా చేయడం వల్ల అమ్మాయికి ఏం న్యాయం జరుగుతుంది? మొదటి రెండో పెళ్లి రద్దు అయిపోతుంది. ఓకే, అది ఓకేనండి. మీరు కేసు వేయచ్చు. వేసినట్లయితే ఆయన ఏదైతే రెండో పెళ్లి చేసుకున్నారో అది రద్దు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరు ముందుకెళ్ళి కేసు వేయచ్చు. మరొక కాలర్తో మాట్లాడదాం సార్. హలో. ఓకేనండి, మీరు ఎవరైనా సరే లైవ్కి కాల్ చేసినట్టయితే మీరు మీ సమస్య చెప్పుకోలేకపోయినా, అలాగే లైవ్కి కాల్ కలవలేదు, మేము మా సమస్య చెప్పుకోలేకపోయామని చెప్పి కూడా మీరు బాధపడాల్సిన పని అయితే అస్సలు లేదు. స్క్రీన్ మీద మరి గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి, మీ సమస్య ఏంటో తెలియచేయండి. తద్వారా మీ యొక్క సమస్యను మీ పరిష్కార మార్గం అనేది పొందవచ్చు. లైవ్లో కలవకపోయినా సరే ఏమాత్రం బాధపడద్దు. మరి ఈనాటి కార్యక్రమం ద్వారా మీకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోగలిగారు, సలహాలు పొందారని చెప్పి అయితే అనుకుంటున్నాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కాలర్స్ భూ సమస్యలకు సంబంధించి ఎన్నో సమస్యలు మనకు తెలియజేశారు, వాటికి మీరు చక్కటి సలహాలు కూడా వారికి అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.